మన ఆలీరు మండలంలోని శారాజ్పీట గ్రామంలో కేసీఆర్ ఫంక్షన్ హాల్ కలదు. మీ వివాహాది శుభకార్యాలకు, ఆఫ్సారీ ఫంక్షన్లకు, బర్త్డే పార్టీలకు, కీర్తి పార్టీలకు, షష్ఠి పూర్తి ఫంక్షన్లకు, మీటింగ్లకు సువిశాలమైన ప్రాంగణంలో అన్ని వసతులతో సదుపాయం కలదు. విచ్చేయండి కేసీఆర్ ఫంక్షన్ హాల్. సంప్రదించండి ప్రొప్రైటర్ జనగం వెంకట పాపిరెడ్డి. మొబైల్ నెంబర్ 8317589922, 9705974864, 9440406363. చిరునామా శారాజ్పీట గ్రామం, ఆలేరు మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా. శ్రీ బాలాజీ స్కిన్ అండ్ ఎంటి జనరల్ హాస్పిటల్ ప్రతిరోజు అన్ని రకాల చర్మ వ్యాధులకు, జుట్టు సమస్యలకు, చర్మ సౌందర్యానికి అత్యాధునిక పద్ధతిలో అపారమైన అనుభవం గల స్కిన్ స్పెషలిస్టులచే వైద్యం అందించబడును. ఎంటి విభాగంలో ప్రతిరోజు అన్ని రకాల చెవి, ముక్కు, గొంతు సమస్యలకు ఆపరేషన్లు ప్రతిరోజు చేయబడును. సంప్రదించండి శ్రీ బాలాజీ స్కిన్ అండ్ ఎంటి జనరల్ హాస్పిటల్, మెయిన్ రోడ్, మీనానగర్. యాదాద్రి భువనగిరి. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం రావిపహడ్ గ్రామనందు భువనగిరి పట్టణానికి చెందిన శ్రీ ఆర్కే హాస్పిటల్ మరియు చావా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన పల్లె పల్లెకు వైద్యం కార్యక్రమంలో భాగంగా 82వ ఉచిత వైద్య శిబిరం ఆదివారం రోజు నిర్వహించారు. ఈ వైద్య శిబిరం నందు గ్రామస్తులకు ఉచిత రక్త పరీక్షలు నిర్వహించి డాక్టర్ గారి సూచనల మేరకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో డాక్టర్ చావా రాజ్ కుమార్ గారు మాట్లాడుతూ, రానున్న 3 నెలలు ఎండాకాలం కావడంతో బీపీ మరియు షుగర్ పేషెంట్లకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు సూచనలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ శ్రీమతి ఆపూర్లలో పద్మ శ్రీశైలం, ఉప సర్పంచ్ రాసాల శేఖర్, రజిత, అమరేందర్ రెడ్డి, ఎంపీటీసీ మరియు గ్రామ పెద్దలు, ఆసుపత్రి సిబ్బంది హాజరయ్యారు. అట్లానే ఒక మనిషి పుట్టుకొచ్చి చనిపోయే వరకు కూడా రోగాలు గంటలు కొన్ని ఉంటాయి. దానికి చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఇక్కడే మనము ఇక్కడ మాట్లాడుతున్నాం. ఒక మనిషికి సడన్గా గుండె నొప్పి వచ్చింది. ఈ గుండె నొప్పి రావడం అనేది గండం. ఈ గుండె నొప్పికి కరెక్ట్గా మనం ఒక ట్రీట్మెంట్ ఇచ్చి, మందులు ఇచ్చి, హాస్పిటల్ పంపించి స్ట్రెంత్ వేస్తే ఆయన 10 మందిని తీసుకుంటే దాంట్లో ఒక 5 మందికి షుగర్ బీమార్లు వస్తుంది, దాంట్లో ఒక 6 మందికి బీపీతో పక్షపాతం వస్తుంది, దాంట్లో 7 మందికి. సో దీనినే మనం ప్రామాణిక తీసుకొని మనం వీటి గురించి చెప్తాము అని మేము ఒక ఈ ఉద్యమం మొదలుపెట్టాము. నిరంతరం మీ అంటే నా స్టాఫ్ కంటే ఎక్కువ, నా స్టాఫ్ ఎందుకంటే కరోనా కాలంలో ఇదే కరోనాలో ఇదే ఆర్కే హాస్పిటల్ ఎక్కడైతే రోజుకి 100,000 మేము కేవలం 10,000కి మనము 102 కరోనా పెట్టుకోవాలి. అంటే మీ ఏ కార్యక్రమం అనుకున్నా నా బలం, నా బలగం, నా ఆయుధం, నా స్టాఫ్ అంటే నా ఎక్కడంటాడు ఏం చేద్దామంటే సరే పోదాం సార్ అంటారు తప్ప ఏ రోజు ఎక్కడ వేయలేదు. అట్లాగే పాపం ఈ క్యాంప్ ఆర్గనైజేషన్లో కానీ మా ఇన్ఛార్జ్ యూసఫ్ కానీ వీళ్ళందరూ కూడా ఎప్పుడు నా ఐడియాలజీ అంటే నా ఆలోచన ఉంటాయి, కానీ నన్ను తీసుకెళ్లే క్రమంలో కూడా వాళ్ళు కూడా అంతే ఫాస్ట్ పని చేయకపోతే ఆ సక్సెస్ కాదు. ఇవాళ ఇంత పెద్ద సక్సెస్ అయింది అంటే ఆ బలం ఎక్కువ నా ఆలోచన వాళ్ళు కూడా అలా వాళ్ళకు కూడా పేరు పేరు నా ఒక ముఖ్యంగా